షరియత్ వెలుగులో ఛాతిపై మరియు చేతులపై మరియు తొడలపైనటువంటి వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా? వీటినే అవాంఛిత రోమాలు అని కూడా మనం అంటూ ఉంటాం. అయితే చాలామంది ప్రశ్నిస్తుంటారు, మరి స్త్రీలు అయితే తీసుకోవచ్చు, పురుషులు కూడా తీసుకోవచ్చా అని చాలామంది అడిగినటువంటి ప్రశ్నకు ఈరోజు నేను జవాబు తెలియజేస్తాను ఇన్షాల్లా. ఇక్కడ షరియత్ ప్రకారంగా కొన్ని వెంట్రుకలు తప్పనిసరిగా తీసేయాలి, మరికొన్ని వెంట్రుకలు వంచుకోవాలి. సహీహుల్ బుఖారీ హదీస్ నంబర్ 6297లో నాభి క్రింద వెంట్రుకలు, చంక క్రింద వెంట్రుకలు, అదేవిధంగా పురుషులు మీసాలు కత్తిరించుకోవాలి. సహీహుల్ బుఖారీ హదీస్ నంబర్ 5892 ప్రకారంగా పురుషులు గడ్డాన్ని వదిలివేయాలి. కొంతమంది ట్రిమ్ చేసుకుంటారు, కొంతమంది కేవలం ఒక పిడికెడు గడ్డాన్ని పెట్టుకుంటారు, కొంతమంది చాలా నీట్గా దాన్ని సెట్ చేసుకుంటారు, కొంతమంది పూర్తిగా షేవ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ గడ్డాన్ని పురుషులు పెంచుకోవాలని ఇక్కడ సహీహ్ బుఖారీలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ సహీహుల్ బుఖారీలోని 2 హదీసులో చెప్పబడిన విషయం ఏంటంటే, నాభి క్రింద వెంట్రుకలు, చంక క్రింద వెంట్రుకలు, అదేవిధంగా పురుషులు మీసాలు కత్తిరించుకోవాలి, అదేవిధంగా పురుషులు గడ్డాన్ని వదిలివేయాలని ఇక్కడ ఈ 2 హదీసులో చెప్పబడినటువంటి విషయము. అయితే కొంతమందికి ఛాతి మీద వెంట్రుకలు మొలుస్తాయి, అదేవిధంగా చేతులకు ఉంటాయి, కాళ్లకు ఉంటాయి, అదేవిధంగా వీపుపై కూడా వెంట్రుకలు మొలుస్తుంటాయి. వీటినే అవాంఛిత రోమాలు అని కూడా అంటారు. ముఖ్యంగా స్త్రీలకు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవాంఛనీయమైనటువంటి రోమాలు ఉన్నటువంటి ప్రతి స్త్రీలు వారు ఆ యొక్క రోమాలని కత్తిరించుకోవచ్చు, లేదా పర్మనెంట్గా ఆ హెయిర్ మళ్ళీ అక్కడ గ్రోత్ అవ్వకుండా కూడా వారు తీయించుకోవచ్చు. ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ పెద్ద రకరకాల పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను ఉపయోగించి వారు స్త్రీలు వారి యొక్క ఛాతిపై లేదా తొడలపై, కాళ్ళపై, అదేవిధంగా మోకాళ్ళపై ఉన్నటువంటి ఏదైతే రోమాలు ఉంటాయో వాటిని తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. మరి పురుషులు కూడా తీసుకోవచ్చు అంటే ఉలమాలు చెప్పిన విషయం ఏంటంటే, పురుషులు కూడా వారికి ఛాతిపై, అదేవిధంగా చేతులపై, తొడలపైనటువంటి ఏదైతే హెయిర్ ఉంటుందో వారు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలానే ఉన్న సమస్య లేదనుకుంటే వారు పెట్టుకోవచ్చు. కానీ స్త్రీలకు ఖచ్చితంగా వారి యొక్క అవాంఛిత రోమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరించడంలో షరీయత్ ఎలాంటి నిబంధనలు కూడా ఇది తీసుకోవద్దు అనేటటువంటి విషయం ఏది కూడా లేదు. ఖచ్చితంగా వారు ఈ రోమాలను కత్తిరించుకోవచ్చు. అయితే ఈ వెంట్రుకలు కత్తిరించుకునే విషయంలో కొంతమంది చెప్పే విషయం ఏంటంటే, లేదండి నాభి క్రింద వెంట్రుకలు, అదేవిధంగా చంకలు ఉన్నటువంటి వెంట్రుకలు 40 రోజుల లోపు తీయనట్లయితే వారి యొక్క నమాజ్ అంగీకరించబడదని కొంతమంది చెప్తుంటారు. ఈ హదీస్ యొక్క వాస్తవికత ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 296 అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నాభి క్రింద వెంట్రుకలు, చంకలో పెరిగినటువంటి వెంట్రుకలు, అదేవిధంగా గోర్లు, ఇవన్నీ కూడా 40 రోజుల్లోపు తీసేయాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ప్రతి 40 డేస్కి ఒకసారి చంకలోని వెంట్రుకలు, నాభి క్రింద వెంట్రుకలు, గోర్లు కత్తిరించుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది ఒక సున్నత్ అనమాట. కానీ 40 రోజుల తర్వాత కూడా ఆ వెంట్రుకల్ని అదేవిధంగా వదిలివేసినట్లయితే నమాజ్ అంగీకరించబడదని చెప్పడానికి ఎలాంటి ఆధారము కూడా లేదు. ఇవి కేవలం కల్పించి చెప్పేటటువంటి విషయాలు మాత్రమే. కానీ ఖచ్చితంగా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక సున్నత్పై మనం అమలు చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా శుచి శుభ్రతకు సంబంధించిన విషయం కూడా ఉంటుంది, చాలా అనీజీగా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి గోర్లు ఏవైతే పెరుగుతాయో ఈ గోర్ల ద్వారా మరి అనేక బ్యాక్టీరియా అనేది ఆ గోర్లలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా వారు వాష్రూమ్ కూడా వెళ్తారు. అలాంటి సందర్భంలో గోర్లు పెరిగినట్లయితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా చంకలో హెయిర్ పెరిగినట్లయితే వారికి దుర్వాసన రావడం, అదేవిధంగా అసౌకర్యంగా ఉండడం, అదేవిధంగా నాభి క్రింద హెయిర్ పెరిగినట్లయితే వారికి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి 40 డేస్లో హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. కాబట్టి 40 డేస్లోనే దాన్ని కట్ చేయాలి. తర్వాత అయినా ఒకవేళ మర్చిపోయినా మనం వెంటనే కట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వాటిని ఎక్కువగా అదే విధంగా వదిలేయకూడదు. ఇది సున్నత్కి వ్యతిరేకం. ఈ విషయం హదీస్ ఈ విధంగా ఉందే తప్ప లేదండి 40 డేస్ అయిపోయినట్లయితే మీ నమాజ్ కాదని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఫత్వా అల్ లజ్నా దాయిమా 5/126 ప్రకారంగా ఈ 40 రోజుల తర్వాత ఎవరైతే ఈ హెయిర్ కట్ చేసుకోరో, అంటే నాభి క్రింద వెంట్రుకలు, చంక క్రింద వెంట్రుకలు, అదేవిధంగా గోర్లు కత్తిరించుకోరో వారి నమాజ్ అవ్వదని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. వారి నమాజ్ అంగీకరించబడుతుంది. కానీ 40 రోజుల్లో తీసినట్లయితే ఒక సున్నత్పై అమలు చేసిన వారు అవుతారని ఈ ఫత్వాలో మనం చూడవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీకు నాకు మనందరి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకొని జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.